బోర్డింగ్ పాస్ ఒకసారి చూపించండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టర్ ఏమండి, ఇది ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్. ఏదైతే ఉంది సార్, ఇది బస్సేగా. అయినా ఇన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు? ఆ సీట్లో కూర్చోండి సార్, ఆ సీట్లో కూర్చోండి. ఎందుకండి ఇరికిరిగా కూర్చోటం? Excuse me. Happy birthday to you. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seat belts. Sir, please fasten your seat belt. Sir, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంటికి పెట్టుకుని వచ్చాను. చూసారా మనుషులు చేవల్లా కనిపిస్తున్నారు. అవి చేవలే, ఫ్లైట్ ఇంకా ఎగరలా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. మీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. మీరు మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్, చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్. మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు సార్. మీకు విషయం తెలుసా సార్, నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుదిరినట్టు ఒకేలా ఉంటాం సార్. ఫిన్స్ అన్నమాట. ఏంటి భయపడ్డారు? అబ్బాయి దేనికి భయపడ్డ? ఓ ఏమైంది సార్ వణుకుతుంది? అదే తెలుసుకుని వస్తా. ఏమైంది సార్? టైర్ పంచర్ అయిందంట. కోరుకోండి సార్, మనం ఏమైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా? టైర్ ఎలా పంచర్? మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది, ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీ తమ్ముడు ఇండియా నుంచి వచ్చి నీ కోసం వెతుకుతుంటే దొన్నలా జొన్నలు తింటున్నావు. నేనే సార్ తమ్ముడిని. అబ్బాయి నేను ఎవరికి భయపడ్డా? మా అన్నయ్య ఇంకా కనపడలేదు, నీలో బాగా ఆకలేసి దొన్నలు తింటున్నాను సార్. అరే రే సారీ. లేడీస్ షాపింగ్ వచ్చారే సార్, టైం వేస్ట్. సెక్రటరీకి మంచి గిఫ్ట్ ఇద్దాం. ఫ్యాంటాస్టిక్, ఏం బాసండి మీరు, ఇండియాలో ఎవరు ఇలా ఉండరు. ఒక కోక్ కొని ఇవ్వలేదు కానీ గిఫ్ట్ కొని ఇస్తాను. అను వెళ్ళి షాపింగ్ చేయి. తీసుకో 7500 రింగిట్స్, అంటే మన డబ్బులు 1,00,000. నచ్చింది కొనుక్కో సార్. షాపింగ్ చేయమని ఇచ్చారా, షాప్ కొనుక్కోమని ఇచ్చారా? నువ్వు వెళ్ళను. అను మీరు కోక్ తాగే లోపల వచ్చేయాలి, 10 మినిట్స్ టైం ఇస్తాను. టైం అన్నా మిగిలొచ్చు కానీ డబ్బులు మిగిలకూడదు. నువ్వు వెళ్ళు, కొంచెం మెల్లగా తాగండి సార్. ఆడపిల్ల, ఐ విల్ హెల్ప్ హర్. ఇది బ్యాగ్.
ఏమీ కొనలేకపోయాను. 10 నిమిషాల 100,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోయావు, వేస్ట్ అను. భలే సాడిస్ట్ బాస్ సార్ మీరు. గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టైం లిమిట్ పెట్టారు. మీతో చాలా కష్టం అండి. వెరీ డిఫికల్ట్. ఏంటి వెరీ డిఫికల్ట్? 10 నిమిషాలు టైం ఇచ్చినా గిఫ్ట్ కొనలేదు, 1 మినిట్లో 2 లాక్స్ గిఫ్ట్ కొన్నాను. రియల్లీ? పట్టుకో అను. బాగుందా? వాడి వల్ల ఆస్తి రావడం కాదు, అవస్థలు వస్తాయి. నా సిక్స్ సెన్స్ చెప్తోంది నీ దేవుడే కాపాడాలి. మీరు ఆ డ్రింక్ తాగద్దు, తాగలేరు. అబ్బాయి దేనికి భయపడ్డు? ఓకే చేస్తుంది. వినేలా చెప్పమంటే వినపడటం మానేసేలా చెప్పారేంటి? ఏమో